ஓம் ஸ்ரீ குருப்பியோ நமஹ. ஸ்ரீ மகாகணாதிபதய நமஹ. దేవుడికి రోజు మనం తినే ప్రతిదీ నైవేద్యం పెట్టాలా? ఒకప్పుడు దేవుడికి నివేదన చెయ్యింది ఏది తినేవాళ్ళు కాదు మనుషులు. అంటే దేవుడికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. మనంతటా మనం తిన్నట్టయితే అది సాదం, మామూలు తిండి అవుతుంది. మామూలు తిండి కాకుండా ప్రసాదం తింటే ఏమవుతుంది? మనం తినే ఆహారం శరీరానికి పుష్టినిస్తే, దేవుడికి నివేదన చేసినటువంటి ఆహారం శరీరానికి పుష్టినివ్వడంతో పాటు మనసుకి ఆత్మకి కూడా శక్తినిస్తాయి. ఆత్మబలం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. అందుకని ఏదైనా దేవుడికి నివేదన చేసి తినేవాళ్ళు. కానీ ప్రస్తుతం మనం తినే ప్రతి పదార్థం దేవుడికి నివేదన చేయడానికి తగినదవుతుందా ఆలోచించాలి. ఒకప్పుడు దేవుడికి నివేదన అనేటటువంటి పేరుతో మంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, తాజాగా ఉన్న పదార్థాలు తింటూ ఉండేవాళ్ళు. కానీ అన్నీ దేవుడికి నైవేద్యం చేయడానికి పనికిరావు కదా. అందరికీ తెలుసు ఇది ఇది దేవుడికి నివేదన పెట్టకూడదని. మనం వీధిలో ఎక్కడో కొనుక్కున్న పదార్థాలు ఉంటాయి, ఆ కొనుక్కున్న పదార్థాలు దేవుడి తెచ్చి నివేదన చేస్తామా? చెయ్యం. అలా దేవుడి నివేదన తింటాను అన్న నియమం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పదార్థాలు తినరు. దేవుడికి ఎంతటి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, తాజాగా ఉన్న పదార్థం నివేదన చేస్తారో అదే తినేవాళ్ళు. అందువల్లే 120 ఏళ్ళు హాయిగా జీవించేవాళ్ళు. ఇప్పుడు మనం దేవుడికి పెట్టకూడని పదార్థాలు తింటున్నాం చాలా వరకు. ఉదాహరణకి కాఫీ టీలు ఉన్నాయి. ఇవి దేవుడికి నివేదన చేయదగినవా? మనందరం తాగుతున్న వాళ్ళమే, అవి నివేదన చెయ్యం కదా. దేవుడికి నివేదన చేసిందే తినాలి అంటే ముందుగా కాఫీలు టీలు తాగడం మానేయాలి. ఆ తర్వాత రకరకాల పానీయాలు మానేయాలి. అటు పైన బజార్లో దొరికే వస్తువులు ఉంటాయే, ఈ పానీపూరీ లాంటివి, అవి ఎట్లాంటివో అందరికీ తెలుసు. వాటి గురించి ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు వచ్చినా మనం తినడం మానలేనటువంటి బానిసలమైపోయాం వాటికి. ఇటువంటివన్నీ తింటూ ప్రతిదీ దేవుడికి నైవేదన చేయాలని అడిగితే సమాధానం ఏం చెప్పాలండి? కానీ అసలు విషయం ఏమిటంటే, దేవుడికి పెట్టదగినది మాత్రమే ఆయనకి పెట్టి మనం తిన్నామా, 100 ఏళ్ళు కనీసం 120 కాకపోయినా 100 ఏళ్ళు బతికుంటాం, లేదా కనీసం బతికున్నంతకాలం రోగాల పారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే శారీరక శక్తితో పాటు మానసిక, ఆత్మపరమైనటువంటి శక్తులు మనకి లభిస్తాయి కనుక.